వెల్లుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వడ్ల కొనుగోలు కేంద్రంలో పీఎస్ఈఎస్ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించి మద్దతు ధర కోసం వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసి ధాన్యాన్ని అమ్ముకుందామన్న తరుణంలో సిబ్బంది మాత్రం 40 కిలోల బస్తాకు బదులు 45 కిలోలు తూకం వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించగా పొందనలేని సమాధానాలు చెబుతున్నారు. గత 4 రోజుల నుండి ఇదే తంతు నడుస్తోందని రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. దీంతో సంఘటనా స్థలానికి సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి చేరుకుని సిబ్బంది అవకతవకలు చేయడం వాస్తవమేనని వారిని విధుల నుండి తొలగిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. దళారుల బారిన పడి రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా ఇలాంటి తంతే జరుగుతుండటంతో అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేసే విధంగా పలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంటాలు అవకతవకలు జరిగిందని రైతులు నిలదీయడం జరిగింది. మేము కూడా ఏది చూస్తే కొన్ని కొన్ని తప్పైన జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ మాన్యువల్ కాంటాల తక్కువ ఎక్కువలు అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ కాంటాలు పెట్టేస్తాం. ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారానే దూకుతాం. తర్వాత ఏంటంటే ఎటువంటి తప్పులు జరిగినా ఇప్పుడు మా ఇన్ఛార్జ్ ఏదో చూసుకోలేదు కాబట్టి అవకతవక చూసుకోలేదేమో నాకు అనుమానం ఉంది కాబట్టి అని చేంజ్ చేస్తాం. రైతు ఏం కావాలి ఏమని అందామా? వీళ్ళని పదరాం వాళ్ళని పదరాం. రైతు కష్టపడి అన్నీ ఎండలో వచ్చి బతికి మీరు ఒక అర్ధ కిలో ముగ్గు పెట్టక 2-4 కిలోల ముగ్గు పెడితే రైతు ఏం కావాలి? ఇప్పుడు లబ్ధులకు సవాల్నా?